జయసమ కేంద్ర పార్టీ ప్రకటనల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ ఎన్నికల ప్రత్యక్ష ప్రచారాన్ని ఆరంభించబోతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నేత ఎంవి మైసూరారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి నటించడం తప్ప ఇంకేదైనా తెలుసా అని ప్రశ్నించారు. పోనీ ఏ రోజైనా సమాజ సేవ చేశారా అన్నారు. నీల్సన్ సర్వేలో వాస్తవాలు ఉన్నాయో లేదో అందరికీ తెలుసని చెప్పారు. ఇది కేవలం పతన స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని భూతద్దంలో వేసి చూపించేదానికి చేసిన ప్రయత్నంలో భాగమే గాని ఇది సర్వే అనటానికే లేదు. మొత్తం 23 పార్లమెంటు నియోజకవర్గాల్లో 1300 మందిని విచారించి, అంటే లోక్సభ నియోజకవర్గానికి 30 మందిని విచారించినట్లు లెక్క, 30 మందిని విచారించి ఇది సర్వే అని చెప్పి ఏప్రిల్ ఫూల్స్ చేశారు. ఏప్రిల్ 1 సిఎన్ఎన్ ఐబిఎన్ వార్తా సంస్థ ప్రజలకు చెవిలో పూలు పెట్టాలనుకున్నారు, కానీ ఇటువంటి దగా సర్వేను ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇది సర్వే అనడము, దానికి హైప్ ఇవ్వడము ఏదో పెద్ద పండితులంతా గుర్తం చేసినట్టుంది. తృతకు చూసింది ఎట్లా అని అంటే ఏసీబీ ముళ్ళో కూర్చొని అంకెల్ గారెడ్డి చేసి పెట్టారు. ఇది సర్వేనే కాదు, సర్వేకు పట్టిన పీడ కాదు. ఈ సర్వే ఎంత తప్పులు తడక అంటే ఇతరులకు 14% అని పేర్కొన్నారు. ఎవరో మరి ఆ 14% ఎవరికి వస్తాయో, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలియజేస్తుందా సిఎన్ఎన్ ఐబిఎన్ అని? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అయినా కనీసం అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. అవగాహన లేని ఫెస్పాలజిస్ట్ చేసిన పని ఉన్నట్టుంది. కనీసము ఏదైనా కానీ ఒక కనీస పరిజ్ఞానం ఉండి ఉంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరి పరిస్థితి ఏమిటి అనేది కొంచెమైన బేసిక్ నాలెడ్జ్. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్షను రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. మెడికల్ పీజీ ఎంట్రన్స్ రద్దయింది. 3 వారాల్లో మళ్లీ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిఐడి నివేదిక ఆధారంగా గవర్నర్ నరసింహన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో 2న జరిగే పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గవర్నర్కు నివేదిక సమర్పించారు. దీంతో సదరు నివేదికపై గవర్నర్ నరసింహన్ బుధవారం యూనివర్సిటీ, ప్రభుత్వ సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. అనంతరం మెడికల్ పీజీ సెట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. 3 వారాల్లోగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు యూనివర్సిటీ వీసీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో 2 బ్రోకర్లతో పాటు 5 విద్యార్థులను అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. శ్రీనగర్ కాలనీలో వర్జన్స్ కన్సల్టెన్సీ పేరిట కుంభకోణం జరిగినట్టు సిఐడి పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కుంభకోణంలో మొత్తం 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయి. ఒక్కో పేపర్కు 1 నుంచి 1.2 కోటి వరకు వసూలు చేశారు. అంజుసింగ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. సాయినాథ్, మునీశ్వరెడ్డి బ్రోకర్లుగా వ్యవహరించారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది. విజయనగరంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినిలు రాత్రంతా ఆందోళన చేపట్టారు. దాదాపు 200 మంది విద్యార్థినిలు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు.
బుధవారం రాత్రి 9 గంటల నుండి గురువారం ఉదయం 4 గంటల వరకు ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో 2 నెలల పాటు తమకు మెస్ ఛార్జీలు రాలేదని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు పిల్లలు నచ్చకూడదున్నారు, మాట్లాడకండి. ఆ ఎన్ఎల్ఏలోని 56 రోజులు మైనస్ చేసి వాళ్ళు శాలరీ ఇస్తారు. చదువుతున్నాను. అసలు ఈ మధ్య రీసెంట్ గా సమైక్యాంధ్ర కోసం బంద్లు జరిగాయి కదా సార్, వాటి కోసం మేము అదే ధర్నాలు జరిగాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ 2 మంత్స్ మాకు హాస్టల్లో మెస్ ఛార్జీలు వచ్చాయి, గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అవి ట్రాన్సాక్షన్ అయిపోయి అమౌంట్ కూడా మేడం అకౌంట్ లో పడ్డం జరిగింది. మేడం అకౌంట్ లో అమౌంట్ ప్రెసెంట్ ఉన్నప్పటికీ మేము అడిగాము, మేడం ఇలాగా అమౌంట్ పడ్డాయంటే ఏంటంటే మాకు మేడం అసలు అమౌంట్ ఆవిడ అకౌంట్ లో పడ్డ విషయం కూడా మాకు చెప్పలేదు. ఏ రోజు కూడాను మేము తెలుసుకోవడం బట్టి అడిగితే మేడం అన్నారు మీకు ఇవ్వడం జరగదు, ఏంటి అవ్వదు, ఏదైనా అదర్ హాస్టల్ మెంబర్స్ ఎవరికైనా మీ ఎస్సీ క్యాండ్స్ ఎవరైనా ఇస్తే మేము అప్పుడు ఇస్తాను, అంతవరకు మీకు ఇవ్వనని చెప్పారు. అయితే మేము మేడం అడిగాం, ఓకే మేడం వేరే హాస్టల్కి ఇస్తే మాకు ఇవ్వండి అన్నట్టు మేము మాట్లాడడం. అప్పటి వరకు ఇస్తామన్నారు. ఈ రోజు ఏమొచ్చి నేను ఇవ్వను, నా వల్ల కాదు, నేను ఇవ్వను అన్నట్టు మాట్లాడుతున్నారు. 2100 రావాలి సార్ మాకు, అది ఒక విద్యార్థికి 2100 జూన్ అమౌంట్ 3150 సార్, 3150 రూపాయలు మాకు ఇవ్వాలి సార్. చాలా రోజులు బట్టి మేము అడుగుతున్నాం, మాకేం రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు తినకుండా మెస్ క్లోజ్ చేసి ఉంటే మేడం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోతే రోడ్డు మీదకి వచ్చిన సారు పోలీసులు వచ్చి మమ్మల్ని ఇచ్చేసి లోనికి పంపించారు. మేము పోలీసులు ఉన్నప్పటికీ కూడా మేడం గారు బయట యథావిధిగా వెళ్ళిపోయారు. ఏ ఉద్దేశం లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి పదవికి కావూరి రాజీనామా, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన. తిరుమలేశ్వర సేవలో సినీ ప్రముఖులు, ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు. పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవద్దు, ఆయనకు నటించడమే వచ్చంటూ విమర్శించిన వైఎస్ఆర్సీపీ నేత. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.